ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ జయ ఆర్ట్స్ ఛానల్. నేను మీ శ్రీజ సాధనేని, కొత్త సినిమా గురు. ఈ కార్యక్రమంలో రోజు మనం కొత్త కొత్త సినిమాల గురించి, ఆ సినిమా విశేషాలను గురించి చెప్పుకుంటున్నాం. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్రెడీ వేయి శుభములు కలుగు నీకు అనే సినిమా గురించి మనం రివ్యూ చెప్పేసుకున్నాం. మరి ఈ రోజు ఇంకో సినిమా గురించి చెప్పబోతున్నాను. ఆ సినిమా ఏంటి, ఆ సినిమా విశేషాలు ఏంటి, బాగుందా బాగలేదా, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోవలసిందే కదా. అంటే ఒకటి వెయ్యి శుభములు కలుగు నీకు చెప్పేసుకున్నాం, బానే ఉంది ఆ సినిమా, బాగుంది అని కూడా చెప్పుకున్నాం. తర్వాత 1945 అది ఇంకా మనం చెప్పుకోలేదు. ఇక మిగిలిన మూడో సినిమా అతిథి దేవో భవ. ఈ సినిమా గురించి ఈ రోజు మనం చెప్పుకుందాం. ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ ఎంత గొప్ప నటుడో, ఎంత గొప్ప డబ్బింగ్ ఆర్టిస్టో మన అందరికీ తెలుసు. మామూలు నటుడుగా, హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయన రకరకాల కోణాలలో మనందరినీ మెప్పించారు. ఇక ఆయన కుమారుడిగా ఎంటర్ అయిన ఆది సాయి కుమార్ ప్రేమ కావాలి, లవ్లీ ఇలా ఎన్నో సినిమాల్లో మంచి మంచి నటనని ప్రదర్శించి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ సక్సెస్ మాత్రం పూర్తిగా తెచ్చుకోలేకపోయారు. ఒకటి అరా రెండు మూడు సినిమాల్లో తప్ప మిగతా సినిమాలన్నీ కూడా ఎందుకో హిట్ అవ్వడం లేదు. మరి ఈ సినిమా అతిథి దేవో భవ కొత్త సంవత్సరం కానుకగా 7వ తారీఖు మన ముందుకొచ్చింది. మరి ఈ సినిమా అయినా ఆశాజనకంగా ఉందా, ప్రేక్షకులు ఆశించినంతగా మన వారిని అలరించిందా అనేది ఇప్పుడు చూద్దాం. మనిషికి ఒక బలహీనత ఉంటుంది. అది భయం కావచ్చు, లేకపోతే పిరికితనం కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఫోబియా లాంటిది కూడా కావచ్చు. అలానే అవన్నీ డిసీజెస్ కాదండి, అది మనిషిలో స్వతహాగా ఏర్పడిపోయే ఒక బలహీనతే. దాన్ని అధిగమించవచ్చు. అలాంటి చిన్న రీజన్ తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకొని ఈ ప్రయత్నం చేశారు సినిమాగా మన ముందుకు తీసుకురావడానికి టీం. ఈ కథని అందించింది కె వేణుగోపాల్ రెడ్డి. ఆయన అందించిన కథకి స్క్రీన్ పే రాసి డైలాగులు ఇచ్చింది రజనీ అండ్ రాజబాబు. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇక దీన్ని డైరెక్ట్ చేసింది పొలిమేర నాగేశ్వర్. ఓకే రైట్, టెక్నీషియన్స్ పేర్లన్నీ చెప్పేసుకుంటాం, బాగుంది. కెమెరామెన్ పేరు కూడా చెప్పేస్తాను, అమర్నాథ్ బొమ్మిరెడ్డి. ఈయన కెమెరా కూడా బాగుంది. ఒక్కొక్క దాని గురించి మనం విశ్లేషించుకుంటూ వెళ్తాం. అయితే కథ మోనోఫోబియా అనే ఒక చిన్న కారణం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే హీరోకి ఒంటరితనం అంటే భయం. అంటే మనం చెప్పుకునేటప్పుడు ఇదో పెద్ద విషయమా అనిపిస్తుంది, కానీ ఆ క్షణంలో ఆ బాధను ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ బాధ తెలుసు, అది ఎలా ఉంటుంది అనేది. ఏదైనా కావచ్చు, కొంతమందికి బాగా ఎత్తుగా ఉండి కిందకు చూస్తే కళ్ళు తిరిగిపోతాం, నేను కింద పడిపోతానేమోనన్న భయం ఏర్పడుతుంది. కొంతమందికి నీళ్లు చూస్తే భయం, కొంతమందికి గాలి వస్తే భయం. ఇలా రకరకాలుగా కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి ఒంటరితనం అంటే భయం, కొంతమందికి రక్తం అంటే భయం, ఇలా రకరకాల ఫోబియాలు ఉంటాయండి. అలాంటి వాటిలో ఒకటి ఈ మోనోఫోబియా అంటే ఒంటరితనం. హీరో ఒంటరిగా ఉండడానికి భయపడతాడు. తనకి చిన్నప్పటి నుంచి ఒంటరితనం అంటే ఆల్మోస్ట్ ఇక చచ్చిపోవడం బెటర్ అనిపించేంత అతని కండిషన్ అలా ఉంటుందన్నమాట. ఒకసారి చిన్నప్పుడే సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తాడు. అతనికి ఒంటరిగా ఉండాలంటే చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చేస్తుంది. అలాంటి క్యారెక్టర్ లో ఆది సాయి కుమార్ అద్భుతంగా నటించాడు. తను మంచి నటుడు, కానీ ఎందుకు అతనికి తగ్గ హిట్ రావట్లేదు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ప్రతి కథలోను, తను ఎంచుకున్న ప్రతి సబ్జెక్ట్ లోను, ప్రతి క్యారెక్టర్ లోను చాలా బాగా నటిస్తాడు ఆది, కానీ ఎందుకో హిట్లు రావట్లేదు. ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించాడు,
తన ఈ లోపంతో చిన్నప్పటి నుంచి ఈ లోపం గురించి చెప్తే ఎవరైనా తనని ఎగతాడి చేస్తారేమో, ఇంకా ఎక్కువగా ఆట పట్టిస్తారేమోనన్న భయంతో ఎవరికి చెప్పకుండా ఎవరో ఒకళ్ళని తోడుంచుకోవాలి అనేది మాత్రం అతను చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఒక లవ్ బ్రేకప్ అయిపోవడము, ఇంకా కొంతమంది తనని అపార్థం చేసుకోవడము, ఇతను కనిపిస్తేనే బాబు అని జనం పారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ తన ఎవరికి చెప్పుకోడు, వాళ్ళ అమ్మకి తప్ప ఎవరికి ఈ విషయం తెలీదు. ఇలా తనకున్న ప్రాబ్లం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, చివరికి దీన్ని ఎలా అధిగమించాడు అనేది కథ. సో ఈ కథని ఇంకా పక్కన పెట్టేసుకుంటే మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. డైలాగ్స్ బాగున్నాయి, కానీ స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేసరికి కథ ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ మొదలు పెట్టకూడదు అనేది కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుందేమో, బాగుండేదేమో. సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి స్ట్రైట్ డైరెక్ట్ పాయింట్ చెప్పకుండా కథ వేరే చోట నుంచి మొదలు పెట్టినట్లయితే ప్రేక్షకుడికి కొంచెం ఆసక్తి కలిగేదేమో అని యాజ్ ఎ రైటర్ నాకు అనిపించింది. ఈ స్క్రీన్ ప్లే కొంచెం మారిస్తే బాగుండు కదా అనిపించింది సినిమా చూసేటప్పుడు. అఫ్కోర్స్ ఆ రైటర్స్ మరి వాళ్ళందరూ డిస్కషన్ లో ఇలాగే ఉంటే బాగుంటుందని అనుకున్నారేమో, మనం కాదనలేం కదా. కానీ దానివల్ల ఏమైందంటే స్క్రీన్ ప్లే అంత క్రిస్పీగా లేదు, పర్ఫెక్ట్ గా లేకపోవడం, ఆడియన్స్ ని కూర్చోబెట్టలేకపోయింది అనిపించింది. చెప్పాలనుకున్న కథ ఆ పాయింట్ బానే ఉన్నప్పటికీ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలంటే బిగుసుకున్నట్టుగా ఉండాలి, ఎడిటింగ్ కూడా అలాగే ఉండాలి. మరి కథలో ఆ సన్నివేశాల్లోనూ కొంచెం ఆ బలం తగ్గినప్పుడు ఎడిటర్ కూడా ఏం చేయలేరు కదా. సో అదొకటి కొంచెం అనిపించింది. కెమెరా అమర్నాథ్ బొమ్మిరెడ్డి అని చెప్పాను కదా, బొమ్మిరెడ్డి ఆర్ బొమ్మిశెట్టి సంథింగ్, ఆయన అమర్నాథ్ గారు చాలా బాగా కష్టపడ్డారు, ఆయన వర్క్ మనకు తెలిసిపోతుంది, బాగుంది. అలాగే హీరోయిన్ అమ్మాయి పేరేంటి, నువేక్ష, నువేక్ష అనే అమ్మాయి వైష్ణవి క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది, బాగుంది కూడా అమ్మాయి, చక్కగా ఉంది, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా బాగా చేసింది అనమాట. ఇక ఆ తర్వాత మ్యూజిక్ శేఖర్ చంద్ర, ఇప్పటికే సినిమాలో పాటలు హిట్ అయ్యాయి, అందులోనూ బాగుంటుందే నువ్వు నవ్వితేనే సాంగ్ చాలా బాగుంది, మూవీలో కూడా పిక్చరైజేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఇక ఆ తర్వాత ఆదర్శ్ ఒక ఎస్ఐ క్యారెక్టర్ లో వస్తాడు, తను కూడా చక్కగా అలరించాడు. ఇక సప్తగిరి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో చక్కగా మనల్ని నవ్వించడానికి ట్రై చేశాడు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రోహిణి గురించి, ఆవిడ ఎంత గొప్ప నటో అంటే బాల నటిగా సినిమా రంగంలో ప్రవేశించి ఇన్ని సంవత్సరాలు కూడా తను సినిమా ఇండస్ట్రీలోనే ఉండడం, ఒకవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా డబ్బింగ్స్ చెప్తూ కొద్ది కాలం తెర ముందుకు రాలేదు, మళ్ళీ అలా మొదలైంది సినిమాతో అనుకుంటాను, మళ్ళీ ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఆ సినిమా నుంచి ఈ రోజు వరకు ప్రతి సినిమాలో కూడా ఆవిడ ఉంటే అదొక ధైర్యం అన్నట్టుగా ఉంటుంది ప్రతి సినిమాకి. రీసెంట్ గా ఈ మధ్య మేము కూడా ఒక సినిమా డిస్కషన్స్ చేస్తున్నాము, ఆ సినిమాలో కూడా మదర్ క్యారెక్టర్ అంటే రోహిణి గారిని పెట్టేసుకుందామండి అన్నారు మా డైరెక్టర్ గారు. అంటే అంత ఆవిడ ఉంటే బాగుంటుంది, తను బాగా చేస్తుంది అనేటువంటి ఒక మంచి నమ్మకం, ఆవిడ డేట్లు ఇస్తే బాగుండు అడ్జస్ట్మెంట్ చేసుకుందామని కూడా దర్శక నిర్మాతలు ఎదురు చూసే నటి రోహిణి. కొడుకు ప్రాబ్లం ని అర్థం చేసుకుని అతన్ని ప్రోత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ అతని గురించి ఆలోచిస్తూ ఉండే ఒక మంచి తల్లి క్యారెక్టర్ లో రోహిణి గారు చక్కగా ఒదిగిపోయారు, చక్కగా నటించారు కూడా. ఓకే, ఇలా అందరూ కూడా చక్కగా నటించారు, మ్యూజిక్ బాగుంది, కెమెరా బాగుంది, డైరెక్షన్ బానే ఉంది, కాకపోతే కథ మంచి పాయింట్ ని చక్కగా అల్లుకొని ఒక ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేసుకొని స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా చేసుకుని ఉన్నట్లయితే ఈ సినిమా చక్కని విజయాన్ని అందుకుని ఉండేది. ఓకే, ఫ్యామిలీతో కలిసి ఒకసారి సరదాగా చూడడానికి బాగుంది, కానీ హిట్ అని మాత్రం ఎందుకో చెప్పుకోలేమేమో అనిపిస్తుంది. నా వరకు నాకు సినిమా బానే ఉంది, నాకు నచ్చింది, బట్ మిగతా ప్రేక్షకులందరూ ఏమనుకుంటారో ఒకసారి చూస్తే ఈ సినిమా మీకు కూడా నచ్చుతుంది. అంటే మనం ఇదే జోనర్ ఇలాంటి జోనర్ లో, అంటే జోనర్ మీన్స్ ఇలాంటి ప్రాబ్లమ్ తో రిలేటెడ్ గా వచ్చిన సినిమాలు ఏంటంటే గతంలో మనం చూసాం మహానుభావుడు, ఓసిడి, అలాగే బలే బలే మగాడి బోయ్, అతనికి మతిమరుపు. అయినా సరే సినిమా హిట్ అయింది, ఎందుకు అంటే దాని చుట్టూ అల్లుకున్నటువంటి కథాంశం స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా ఉంది. కానీ ఇక్కడ ఎందుకంటే టైట్ గా ఉండాల్సిన స్క్రీన్ ప్లే ని లూజ్ గా వదిలేయడం వల్ల ఎందుకో కొంచెం స్పష్టత, పటిష్టత లేదు, అంత పకడ్బందీగా లేదు అని అనిపించింది. మిగతాదంతా ఓవరాల్ గా చాలా బాగుంది. మీరు ఎలాగో మరి ఈ వీక్ డేస్ లో ఖాళీగా ఉన్నాం, సరదాగా ఒకసారి సినిమా చూద్దాం అనిపిస్తే అలా వెళ్ళి విజిట్ చేసినండి, సినిమా బాగుంది, ఒకసారి చూడొచ్చు, రైట్. ఆది సాయి కుమార్ కథల్ని ఎంచుకోవడంలో మాత్రం కొత్తదనాన్ని బాగా కోరుకుంటున్నారు, అందులో తప్పు లేదు.
అతను నటుడిగా మాత్రం అసలు ఇంత కూడా తన గురించి మనం మైనస్ గా చెప్పుకోవడానికి లేదు. కానీ ఆ రచయితలే కొంచెం జాగ్రత్త పడితే బాగుండేది. ఒక రైటర్ గా నేను ఈ మాట చెప్పకూడదు, కానీ ఎందుకో ప్రేక్షకుడిగా మనం ఆలోచించినప్పుడు మాత్రం ఇలా కాకుండా అలా చేస్తుంటే ఆ కథని కొంచెం అటు ఇటుగా చేస్తుంటే బాగుండు అనిపించింది. కాబట్టి తను అంటే చాలా మంది హీరోలు తమ పాత్ర వరకే చేసుకుంటారు తప్ప వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వరు. అలా అవ్వకపోవడం కూడా మంచిదే. కాబట్టి రచయితలే కొంచెం జాగ్రత్త తీసుకొని తనకు ఒక మంచి సబ్జెక్ట్ ని తీసుకొచ్చి ఒక మంచి హిట్ ఇస్తే బాగుండని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను మంచి ఆర్టిస్ట్ కాబట్టి తను ఈసారైనా కథను ఎంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే తనకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఆది సాయి కుమార్ కి, ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇక ఈ రోజు కొత్త సినిమా గురువులో అతిథి దేవో భవ సమీక్ష ఇది. రేపటి కొత్త సినిమా గురు కార్యక్రమంలో మరో సినిమాకు సంబంధించిన అంశంతో మీ ముందుకు వచ్చేస్తాను. మీరు మాత్రం మా వీడియోలన్నీ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. మా ఛానల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మా వీడియోలు చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే అండి, మరి రేపు కలుసుకునేంత వరకు కీప్ స్మైలింగ్, బి హ్యాపీ, బై బై.